నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ముఖ్యంగా ఈ 2022 సంవత్సరం విపరీత రాజయోగం పట్టేది నేను చెప్తున్నటువంటి రాశుల కిందండి. నేను ఎందుకు ఈ విషయం మీకు చర్చిస్తున్నానంటే 30 సంవత్సరాల తర్వాత శని తన స్వక్షేత్రంలోకి వచ్చాడు. 12 సంవత్సరాల తర్వాత గురువు తన స్వక్షేత్రంలోకి వచ్చాడు. చాలా సంవత్సరాల తర్వాత రాహుకేతులు వక్రీకరించారు. వక్రీకరించినటువంటి రాహుకేతులు శుభస్థానాలలోకి వెళ్ళిపోయారు. దీని ద్వారా ఒక అద్భుతమైనటువంటి గ్రహస్థితి అనేది కూడా నెలకొల్పబడింది. 28 ఫిబ్రవరి మకర రాశిలో పంచగ్రహ కూటమి అనేది ఏర్పడింది. దాని వలన నేను చెప్తున్నటువంటి 5 రాశులకి విపరీత రాజయోగం కలుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విపరీత రాజయోగం కనుక దక్కినటువంటి వారు ఆకస్మికంగా ధనవంతులు అవుతారు. ప్రతి పనిలో విజయం అనేది కూడా మీరు సొంతం చేసుకుంటారు. మీరు ఏ పని అయినా చేయండి, ఆ పనిలో విజయం అనేది తప్పకుండా చేకూరుతుంది. మీరు రీసెంట్గా, మీకు తెలుసో తెలీదో, ఒక వ్యక్తి క్రిస్మస్కి కేరళలో ఒక లాటరీ కొన్నాడండి. అతను ఇంటికి పెయింటర్. అతను ఆ ఇంటికి ఏంటంటే, ఇంటికి వర్క్ చేసుకొని అతనికి ఒకేసారి ఆ వారం రోజుల డబ్బులు వచ్చాయండి. పాపం అతనికి నెలకు, అంటే రోజుకు 1000 రూపాయలు వస్తుంది. పెయింటర్ కదా, 1000 రూపాయలు ఈజీగా కంప్లీట్గా వస్తాయి, అంటే వాళ్ళ సీనియారిటీని బట్టి. ఆ 1000 రూపాయలు అతను యాక్చువల్గా ఏంటంటే పండుగ కదా అని చెప్పేసి ఆ వారం రోజుల నుండి డబ్బు ఎప్పుడు తీసుకోలేదు. వారం రోజుల నుండి ఒకేసారి తీసుకున్నారు, 5000 రూపాయలు తీసుకున్నాడండి. తీసుకొని కేవలం ఈవినింగ్ లాటరీ కొనుక్కున్నాడు. ఆ రోజే తెల్లారో మర్నాడో డ్రా అది. 300 రూపాయలు పెట్టి ఒక లాటరీ తీసుకున్నాడండి. 4700 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ 300 రూపాయలతోనే లాటరీ కొంటే అతనికి 14 కోట్లు 8 కోట్లు వచ్చింది లాటరీ. అతనికి తెలియకుండానే తన గ్రహాలలో మార్పు, స్థితిగతులు జరిగాయి. తనకి ఫేవర్గా మారాయి గ్రహాల యొక్క స్థితిగతులు. అప్పుడు తనకు లక్ అనేది కలిసి వచ్చిందండి. అద్భుతమైనటువంటి యోగం జరిగింది అక్కడ. అంటే ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, ఎప్పుడైనా ఎలా అయినా వాళ్ళ అభివృద్ధిలోకి రావచ్చు. బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అవుతాయి. ఈ సంవత్సరం కూడా అంతేనండి. విపరీత రాజయోగం నేను చెప్తున్నటువంటి 5 రాశులకే ఉంది. ఒకటి కుంభరాశి కావచ్చు, ఒకటి రెండోది సింహరాశి, మూడోది మిథున రాశి, నాలుగోది కర్కాటక రాశి, 5వది కన్యారాశి. కుంభం, సింహం, మిథునం, కర్కాటకం మరియు కన్యారాశులకు ఈ 5 రాశులలో జన్మించినటువంటి వారికి విపరీత రాజయోగం అండి. మట్టిని ముట్టినా బంగారం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతో అదృష్టం చేసుకొని పుట్టినారు, అదృష్టవంతులు. ఎంతో అదృష్టం చేస్తే, అంటే అదృష్టంతో పుడితే తప్ప మీకు ఇలాంటి రాశులలో పుట్టరండి. అదృష్టం చేసుకుని పుడతారంటే మీ తల్లిదండ్రులు కానీ, మీ పూర్వీకులు కానీ, గత జన్మలో కానీ ఆ భగవంతుల ఆశీస్సులతో పుట్టారండి. కుంభరాశి వారు సింహం, మిథునం, కర్కాటకం, కన్య ఈ 5 రాశులలో జన్మించినటువంటి వారికి ఈ శుభకృతు నామ సంవత్సరం కూడా అద్భుతమైనటువంటి యోగం దక్కుతుంది. లైఫ్ అనేది కూడా అంచనంచలో ఎదుగుతుందండి. అది వ్యాపార రంగం కానీ, అది ఉద్యోగ రంగమే కానీ, అది చదువే కానీ, అది విదేశాలకు వెళ్ళే యోగమే కానీ, వివాహ విషయంలో కానీ మీకు గ్రీన్ సిగ్నల్ పడిందండి ఈ సంవత్సరం, శుభకృతు నామ సంవత్సరం. ఎందుకంటే రాజు రసాధిపతిగా శని భగవానుడు ఉన్నాడు, మంత్రిగా గురువు ఉన్నాడు, సైన్యాధిపతి, ఆర్గాధిపతి, మేఘాధిపతిగా బుధుడు ఉన్నాడు. రాజ్యాన్ని చక్కదిద్దేవారు ఈ ముగ్గురేనండి. ఒకరు రాజు, ఒకరు మంత్రి, ఒకరు సైనికుడు, సైన్యాధిపతి. ఈ ముగ్గురే రాజ్యాన్ని చక్కదిద్దుతారండి. వీళ్ళు ముగ్గురు కరెక్ట్గా వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నం అయితే దేశం, రాజ్యం అనేది కూడా సుభిక్షంగా ఉంటుంది. అది మీకు తెలిసినటువంటి విషయం. ఈ సంవత్సరం ఈ 5 రాశుల కళ నెరవేరబోతుంది. వారు కన్నటువంటి కళలు నిజం కాబోతున్నాయి. పట్టిందల్లా బంగారం. అన్ని విధాలుగా సక్సెస్ అవుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు వినడం కాదండి, దాన్ని సాధించాలి, నిరూపించుకోవాలి.
ఏదో చెప్పారు విన్నామని కాకుండా దాన్ని పట్టుదలతో దాన్ని సాధించుకొని తీరాలి ఏదైనా కూడా. అందుకే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మీరు సరి చేసుకొని జస్ట్ ఒక నోట్బుక్లో కోర్సులాగా రాయండి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్, సర్టిఫికేట్ ఎక్కడ మార్చొద్దండి. చాలామంది డౌట్ వస్తుంది, ఇది పేరు మార్చుకుంటే ఇప్పుడు మేము అవన్నీ మార్చాలా చేంజ్ చేయాలంటారు, ఎక్కడ చేంజ్ చేయవలసిన ఉండదండి. కేవలం ఒక నోట్బుక్ మీద కోర్సులాగా రాస్తే సరిపోతుంది. కాబట్టి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోత్ర నెంబర్ కాల్ చేసి ఒకసారి పర్సనల్గా ఫోన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనం సుఖినో భవంతు.